సూర్యు ఉదయించక ముందు ప్రార్థన జరగాలి, సూర్యోదయం తర్వాత జరగాల్సింది ప్రయత్నం. ఒక చిన్న దోణిలో కూర్చొని దోణి ముందుకు వెళ్ళాలంటే రెండు తెడ్లు ఉంటాయి. ఒకటి కుడి చేతితో లాగినప్పుడు, రెండోది ఎడమ చేతితో లాగుతుండగా ఆ నీటిలో ఉన్న దోణి నెమ్మదిగా ముందు కదులుకుంటూ వెళ్తుంది. కుడి చేతితో లాగేదాన్ని ప్రార్థన అంటారు, ఎడమ చేతితో లాగేదాన్ని ప్రయత్నం. ప్రార్థన చేయండి, తర్వాత ప్రయత్నం. ఇలా రెండు చేసిన వాళ్ళు తప్పక ఫలిస్తారు. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టే ముందు ఏం చేశాడు? బైబిల్ చదివాడు, ప్రార్థించాడు, తర్వాత ప్రయత్నం చేశాడు. 1000 మార్లు ప్రయత్నించాడు, లాస్ట్కి ఒకసారి వెలిగింది. ఈరోజు బల్బులు వెలుగుతున్నాయి ఎక్కడ చూసినా. అన్నారు, థామస్ ఎందుకయ్యా బైబిల్ చదువుతా, పాత కాల పుస్తకం నవలు చదవచ్చు కదా, అమ్మాయి స్టోరీలు అబ్బాయి స్టోరీలు చదవచ్చు కదా అంటే ఆయన అన్నాడు, ఈ బైబిల్ ఎందుకు చదువుతున్నాను తెలుసా, ఈ బైబిల్ నా బ్రతుకును వెలిగించింది, నేను బల్బును వెలిగించాను, నేను బల్బును వెలిగించాను అన్నాడు. బైబిల్ చదవండి, తెల్లవారు లేద్దాం, ప్రార్థిద్దాం. ప్రార్థించేవాడు మోసపోడు. డౌన్లోడ్ మోజ్.